వాహనాలు మన దేశంలో ఎన్ని నిబంధనలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రోజు రోజుకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోతుంది. రవాణా శాఖ కూడా ఈ విషయాన్ని గుర్తించినా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచినా నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులు కళ్ళుగప్పి వాహనాలు నడుపుతున్న దృశ్యాలు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు నిబంధనను మరింత కఠినతరం చేశారు. కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డు పక్కన ఫుట్పాత్ చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి 10,000 రూపాయల జరిమానా విధించనున్నారు. జరిమానాలతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తారు. అలాగే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోల్ పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీస్ ఇచ్చింది. అయితే అదేవిధంగా పియూసీ సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించబడకపోతే 10,000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది. అదేవిధంగా ఈరోజు వాహనాలకు హెచ్ఎస్ఆర్పిని తప్పనిసరి చేసింది రవాణా శాఖ. జూన్ 1 తరువాత హెచ్ఎస్ఆర్పి అమలుపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచుతారు. దీనికి మే 31 వరకు అనుమతి ఉంటుంది. పెట్రోల్ బంకులో కూడా తనిఖీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశం ప్రకారం 2019 లోపు వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్ను పొందాలని, మీరు ద్విచక్ర వాహనం లేదా త్రిచక్ర వాహనం నడుపుతున్నట్లయితే డ్రైవర్ల భద్రత కోసం ఈ నిబంధనను అమలు చేశారు. ట్రాక్టర్కు 2,000, పెద్ద వాహనాలకు 5,000 జరిమానా విధిస్తారు. చూడాలి మరి ఈ నిర్ణయంతో వాహనదారుల్లో మార్పు వస్తుందా లేదా అనేది. ఏదేమైనా తాజాగా రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.